నగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు పలు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలోని 25-45 డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. 45 డివిజన్లలో 35 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులకు మేయర్ పాపలాల్తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం 25 డివిజన్లో 75 లక్షల రూపాయలతో సిసి రోడ్లు, సైడ్ డ్రైన్లకు శ్రీకారం చుట్టారు. 45 డివిజన్లో కోట్ల రూపాయల నిధులతో డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు ఆ డివిజన్ నాయకులు బొజ్జెట్ల రామ్మోహన్ రావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని, కమిషనర్ అనురాగ్ జయంతి, ఆర్జేసీ కృష్ణ, 25వ డివిజన్ కార్పొరేటర్ మచ్చ నరేందర్, సుడా డైరెక్టర్ కోసూరి రమేష్ గౌడ్, రుద్రగాణి ఉపేందర్, బొజ్జెట్ల చరణ్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరానికి అంత బడ్జెట్ ఉండేది కాదు. అట్లాంటిది ఒక్కొక్క డివిజన్కి అన్ని డబ్బులు పెట్టి మౌలిక వస్తువులు సీసీ రోడ్లు కానీ, డ్రైన్ చేయడం కానీ, లైట్లు ఏర్పాటు చేయడం కానీ, వీధి లైట్లు ఏర్పాటు చేయడం కానీ, దాంతోపాటుగా మీకు పక్కనే ఎన్ఎస్పి కెనాల్ ఆన్కొని ఉంటుంది. ఆ ఎన్ఎస్పి కెనాల్కి ఇప్పుడు ఏం చేసినామంటే అటువైపు ఇటువైపు వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసినాం, మంచిగా ఫెన్సింగ్ చేసాం. నాకు ఇప్పుడే తెలిసింది మధ్యలో గేట్ ఉంది, ఆ గేట్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వాకింగ్ వెళ్ళొచ్చని కమిషనర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇస్తున్నా. అది 25వ డివిజన్కి యాక్సెస్ ఇక్కడ నుంచే ఇచ్చే విధంగా ఆ గేట్ ఓపెన్ చేస్తే మీ డివిజన్ వాళ్ళందరూ ఇక్కడ నుంచే కూడా ఆ గేట్ ద్వారా కూడా వాకింగ్కి వెళ్ళొచ్చు. ఓ పక్కన మరి పార్కులు, వాకింగ్ ట్రాక్లు, మంచినీళ్ళకి సంబంధించి కూడా చెప్పాలా, మరి విజయనగర్ కాలనీ కానీ లేదా 25వ డివిజన్ కానీ పక్కనున్న డివిజన్లకు కానీ చాలా మంచినీటి సమస్య. ఎంత నీటి ఎద్దడి ఉండేదంటే తీవ్రమైన నీటి ఎద్దడి. ఇవాళ ప్రతి ఇంటికి కూడా నల్లా ఏర్పాటు చేసేసుకున్నాం. ఇంకొక నెల రోజులు అయితే మొత్తం వాటర్ సప్లై కూడా స్టెబిలైజ్ అయిపోతుంది. 28 జోన్లలో, దాదాపు 20 జోన్లు ఖమ్మంపట్నంలో కోల్ టౌన్తో సహా కంప్లీట్ అయింది. మీరు కూడా వస్తా పోతా చూస్తూ ఉన్నారు, బైపాస్ రోడ్లు ప్రధానమైన లైన్ కూడా వర్క్ కంప్లీట్ అయిపోతూ ఉంది. ఇంకొక వారం రోజుల్లో ఫిబ్రవరి నెల మొదటి వారంలోనే ఈ ప్రాంతానికి సంబంధించి పాత ఖానాపురం వేలికి సంబంధించి కూడా బల్క్ వాటరు పాలేరు నుంచి మరి ట్రీట్మెంట్ చేసిన వాటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన మెయిన్ కనెక్షన్, ఇంటర్ కనెక్టివిటీ కూడా అయిపోయింది. మీకు రోజు మంచినీళ్ళు వచ్చే కార్యక్రమం కూడా మీకు ఈ ఫిబ్రవరి నెలలోనే మొదలు పెట్టబోతా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఈ డివిజన్ ప్రధానంగా మరి గతంలో విసిరివేయబడినట్టున్న డివిజన్ ఇవాళ మంత్రి గారు మరి 30 లక్షల రోడ్డు ఈరోజు శంకుస్థాపన చేయడం చాలా గొప్ప విషయమని, ఈ బజార్లో మొకాళ్ళోతు బురదలో మహిళలందరూ ఎంతో ఇబ్బంది పడరు, మరి వారు ఇవాళ వచ్చి తండోపతండాలుగా వచ్చి మరి కృతజ్ఞతలు చెప్పారు మంత్రి గారికి. అదేవిధంగా గోళపాటి చాలండి, 30-40 సంవత్సరాల నుంచి మురికి కూపంగా ఉందండి, దోమలకి నిలయమై ఎంతమంది చిన్నపిల్లలు బోధకాలతోని నానా ఇబ్బందులు పడ్డరు. మరి ఇవాళ 100 కోట్లతోని గౌరవ మంత్రి గారు మరి కేసీఆర్ ద్వారా నిధులు తీసుకొచ్చి గోళపాటి ఛానల్ మొత్తం కూడా పార్టీకి రైతంగా సుందరయ్య పార్క్ అని పెట్టి మరి వారికి పార్టీ రైత నాయకుడు అనే పేరు కూడా సంపాదించుకోవడం జరిగింది. ప్రతిదీ కూడా రోడ్లన్నీ కూడా దగ్గర దగ్గర అయిపోయినాయి. మళ్ళీ కూడా కేటీఆర్ గారు వచ్చి మరి 1 కోటి రూపాయలు మనకి ఇవ్వడం జరిగిందండి. ఈ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. ముఖ్యంగా కరోనా టైంలో ఏ నాయకుడు కూడా ఈ డివిజన్కి వచ్చిన పాప అనుభవలేదండి. మా డివిజన్లో మరి తెలంగాణలో 2వ కేసు అండి కరోనా కేసు. మంత్రి గారు వచ్చి అన్ని రకాలుగా మాకు సహాయ సహకారాలు అందజేసి కానీ బ్యాంకుతో సహా వాటరు, పాలు, కూరగాయలు, కిరాణం మొత్తం తీసుకొచ్చి ఈ డివిజన్లో మరి ఏర్పాటు చేయడం జరిగింది. గోళపాటి ఛానల్ మొత్తం కూడా పార్కుల ద్వారా కానీ ఈరోజే మంత్రి గారు ప్రామిస్ చేశారు, ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి కూరగాయల మార్కెట్టు మరి చిన్న మార్కెట్ లాగా తయారు చేద్దామన్నారు. వారికి వారందరి తలపులు కూడా కృతజ్ఞతలేండి. 50-60 కుటుంబాలు ఆడ బతుకుతూ ఉన్నాయండి. కూరగాయలు అందుబాటులో మరి 3 టన్ వసూలుకి అందుబాటులో ఉన్నాయి.